First blood. కొడకా గుర్తుట్టుకో వదిలేదే లేదు నిన్ను. అతను అంతపెద్ద గ్యాంగ్స్టర్ గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్ కానీ అతను ఒక్కడే వస్తాడు మాన్స్టర్
ఇవ్వాలేసుకుంటే ఎక్కడ పోతాడు రే ఏం నన్ను చుట్టుకుడుతున్నాడు. సో ఇలా కొడుకులకి ఎలా ఉండాలంటే ఓపెన్ ఫైట్ ఇవ్వకూడదు మమ్మ, ఎందుకంటే దొంగ నడేసాలి, దొంగ గేమ్లు ఆడుతున్నాడు. ఒక్కడు కూడా ఏమయ్యా రెమోట్ లేదేసినప్పుడు పై వృషం ఇప్పుడు వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నాడు దొంగ. అబ్బా ఏంది ఎంత జస్ట్ మిస్ మా మైట్కి అతి రండచ్చు ఇక్కడ ఉన్నాడు ఇంకా ప్లేయర్ అలా ఆరా మామ నీ నీకోసమే వెయిటింగ్ నీకోసమే వెయిటింగ్ ఎక్కడ పోతావు అరే రే రే మామూలు ఫుల్ డ్యామేజ్ చేస్తా ఆగా ఇట్లాగా చెప్పేది ఎక్కడ పోతావు తప్పించుకోరు అది అది మామూలు ఫస్ట్ హీల్ చేసుకోవాలి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే మా అన్న కాల్ చేస్తున్నాడు ఏంటన్నా ఇది ఇది అక్కడ మాసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హీల్ వేసుకోవాలి చూసుకుంటాం విక్టరీ గట్ల ఉంటుంది మనతో మంత పెట్టుకుంటే అట్లా ఉంటుంది ఏం రే ఇప్పుడైన ఎమోట్స్ అది చిక్కి పడతావు. 3 రౌండ్స్ 2 రౌండ్స్ విన్ అయ్యాము ఇంకా 2 రౌండ్స్ అయితే ఉన్నాయి. మా అన్న కాల్ చేస్తున్నాడు ఏదో పని మీద సో ఇప్పుడు చెప్తాగండి నా సంగతి. సో మా వాళ్ళు అయితే ఒక్కరు కూడా నాకు కిల్ ఇస్తలేదు అందరూ వాళ్ళని కొట్టేసాడు. సో మనలో ఒకరిని కొట్టేశాడు మా వాళ్ళు అయితే ఒకరిని కొట్టేశారన్నమాట. సో 3 వర్సెస్ 3 ఇప్పుడు. సో వీళ్ళందరూ లాంగ్ రేంజ్లో ఉన్నారన్నమాట. సో లాంగ్ రేంజ్లో మా వాళ్ళు కొట్టేశారు. సో ఇంకొక ప్లేయర్ అయితే ఫుల్ఫిల్ చేసేసారు మా వాళ్ళు. సో అక్కడ ఫైట్ జరుగుతుంది. ఒకడు వచ్చారన్నమాట వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో వచ్చారన్నమాట. సో అందరూ ఒకటిసారి రాలేదు. సో చాలా తెలివిగా అటాక్ ట్రై చేశాడు కానీ మా వాళ్ళు కూడా అంతే తెలివిగా గేమ్ అయితే ఇచ్చి పడతారు. ఇంకొకటి ఎక్కడ కనిపించట్లేదు బాబా అందరూ ఫుల్ హెడ్ ఇంకొక ప్లేటర్ మామ అటువైపు నుంచి రారా అది 92 హిట్టా 102 102 అది ఇప్పుడు ఏం రేమోట్ ఇట్లా ఇట్లా ఉంటుంది మనతో ఎలా ఉంది ఏమోట్ క్రేజీ బాయ్ వచ్చాడయ్యా అమ్మో ఇది ఎక్కడ మా సార్ క్రేజీ బాయ్ స్ప్రే గాడ్ అన్న క్రేజీ బాయ్ అమ్మో. సో ఇది లాస్ట్ రౌండ్ దానికి స్కిప్ చేయడం మనతో ఉండదు డైరెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిద్దా. సో ఇప్పుడు మన వాళ్ళందరూ ఒకటే బండిలో చూడండి అసలు వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సో అందువల్ల వాళ్ళకి అర్థం కాలేదు అనుకుంటా. అయినా కానీ 3 రౌండ్స్ ఇచ్చాము ఒక్క రౌండ్ కాపాడుకోలేకపోయారు బచ్చాగాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. సో మీకు చూడండి కష్టం మాది అనుకునే వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నా ఇది ర్యాంక్డ్ మ్యాచ్ సిఎస్ ర్యాంక్డ్ అనమాట. సో మీకే అర్థమైంటది. సో మళ్ళీ మీరు డౌట్ అయితే పడకండి ఇది ఓల్డ్లో రికార్డ్ చేసింది అనమాట అంటే ఒక 1 మంత్ బ్యాక్ ఎప్పుడో సరిగ్గా అయితే గుర్తుకులేదు. మనం ఇప్పుడు కొత్త కస్టమర్ హెచ్డి అయితే వాడుతున్నాము. సో అలాగే నాతో ఎవరైనా గేమ్ ఆడాలనుకుంటే కనుక 1v vs 1 కానీ ఏదైనా కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ ఇవ్వండి కింద డిస్క్రిప్షన్. అరే మామ ఫుల్ డ్యామేజ్ ఎక్కడ పోతాడు. సో ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయడం అయితే మర్చిపోకండి. సో మా సబ్స్క్రైబర్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తుంటే ఇక్కడ అరే ఇక్కడ ఉన్నారు ఫుల్ డ్యామేజ్ ఒక్క బుల్లెట్ ఎక్కడ పోతాడు మన టీం మేడ్ వచ్చి కిల్ చొప్పించాడు అరే ఎన్న గురించి చూడండి అందరూ కూడా నన్నేసి కాల్ చేశారంట నన్ను ఎలా కనుకుంటున్నారు ఇల్లు ఈడే హెడ్బ్రేకర్ అని చెప్పేమో ఇద్దరి మీద దూకారు ఉన్నటువంటి. సో ఫుల్ హీల్ వేసుకొని వేసేసుకొని సో ఇక టూ ప్లేయర్స్ ఉన్నాడు వీడు చాలా మెయిన్ మీకు చేస్తున్నాడు ఆ రైట్ చెప్తారా అది ఒక హై ఫుల్ కిల్ అమ్మవై పూయ అది అట్లా ఉంటుంది మనతో హెడ్ బ్రేకర్ గ్రూప్ అనమాట హెడ్ బ్రేకర్ స్క్వాడ్ మామూలు ఉండదు. సో ఫైనల్ ట్రిపుల్ 9 ప్లస్ బ్లాక్ అయితే బూయ కొట్టేసి ఉంటుంది 3 రౌండ్స్ ఇచ్చేసి. సో అట్లా ఉంటుంది మనతో. సో హెడ్ బ్రేకర్స్ గేమ్ ప్లే సారీ నా గేమ్ ప్లే మీకు నచ్చింది కదా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయడం ఎలా ఉందని అయితే. అలాగే నాకు రిక్వెస్ట్ కానీ నాతో గేమ్ ఆడాలనుకున్నా కానీ 1 vs 1 ఆడాలనుకున్నా కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఐ మీన్ మెసేజ్ అయితే చేయండి ప్రతి ఒక్క క్లిప్లు అనేది తీస్తానమాట. అంటే ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో HBGJO అని సజెస్ట్ వస్తుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేసిన వెళ్ళి ఫాలో కొట్టేసి మెసేజ్ అయితే చేసింది. సో మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఏంటంటే ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నా. సో నచ్చిన వాళ్ళు అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ప్రతి ఒక్కరు నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ లవ్ యూ ఆర్ టేక్ కేర్ గైస్.